వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ పిప్సిమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది 42 ప్రాబ్లము. సాల్వ్ డీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ కాస్ 2t. గివెన్ బౌండరీ కండిషన్స్ ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, డిఎక్స్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఏఎన్యూ యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీమా, కాకతీయ యూనివర్సిటీ క్వశ్చన్ ఇది. ఎస్కే యూనివర్సిటీ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ క్వశ్చన్మా, ఎస్వి యూనివర్సిటీ, వైవి యూనివర్సిటీ. నాకు తెలిసి 5 యూనివర్సిటీస్ వచ్చిన క్వశ్చన్, ఇంపార్టెంట్ కాబట్టి క్వశ్చన్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్మా. చూడండి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు. ప్రాబ్లంలో ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడు ఏమని, ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అన్న, ఎక్స్ ఆఫ్ టీ అన్న, 2 1. ప్రాబ్లంలో వేర్ టీ ఎంత ఇచ్చాడు అంటే ఎక్స్ ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు డిఎక్స్ బై డిటీ అంటే ఎక్స్ డాష్ ఆఫ్ టీ, ఎక్స్ డాష్ ఆఫ్ టీ అంటే 0 ఇచ్చాడమ్మా, ఇది కూడా 0. మీరు ఇప్పుడు ఇనిషియల్ కండిషన్స్ ఎలా రాసుకోవాలి, ఎక్స్ ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ డాష్ ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్ టు 0. చూడండి డి స్క్వేర్ ప్లస్ 1 అంటే డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఇది ఎక్స్ డబుల్ డాష్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ కాస్ 2t. అది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి మా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ డబుల్ డాష్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ కాస్ 2t. చూడండి ఒకసారి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ డబుల్ డాష్ ఫార్ములా. ఏంది ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 0 మైనస్ ఎక్స్ డాష్ ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఏమవుద్ది, ఎక్స్ ఆఫ్ ఎస్ అయితే అవుద్ది. ఇవి బేసిక్ ఫార్ములాస్ మా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ కాస్ 2t అంటే ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది, బై ద డెఫినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై ఎస్, మల్టిప్లికేషన్ బై టీ. బై ద డెఫినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై టీ అది అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ ఎన్ టీ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మా డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. చూడండి ఒకసారి ప్రాబ్లం అయితే చూడండి మా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ కాస్ 2t, టీ ఉంది కాస్ 2t ఉంది, ఎఫ్ ఆఫ్ టీ చేంజ్ ఫస్ట్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ కాస్ 2t, కాస్ 2t చేయండి మా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ కాస్ 2t ఇన్ ఫార్ములా ఎస్ బై
ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 4. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ పవర్ ఎన్, ఎన్ అంటే 1, కాస్ 2t, అది ఏంది ఫార్ములా, మైనస్ 1 హోల్ పవర్ ఎన్ అంటే 1, ఎన్ ప్లేస్లో 1 బై డి పై డిఎస్ ఆఫ్ డి పవర్ 1 బై డిఎస్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఎంత, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. చూడండి ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది, యూ బై వి లెక్క ఉంది. ఏది ఫార్ములా యూ బై వి నేర్చుకోవాలి. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి బై వి స్క్వేర్ వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ మైనస్ యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి. చూడండి మా వి స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్, వి అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ యూ అంటే ఎస్ మైనస్ యూ అంటే ఎస్ డి బై డిఎస్ ఆఫ్ వి అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 4. మైనస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 డి బై డిఎస్ ఆఫ్ ఎస్ వాల్యూ 1 మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ మా 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. చూడండి మైనస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2s స్క్వేర్ ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 2s స్క్వేర్లో వచ్చి ఎస్ స్క్వేర్ పోతే మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. మైనస్తో మల్టిప్లై చేయండి మా ఎస్ స్క్వేర్ మైనస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అలా వచ్చింది క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ వాల్యూ ప్లేస్లో నీట్గా ఈ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి, రాసుకోండి మా ఎస్ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఎక్స్ ఆఫ్ 0 ఎంత, ఇనిషియల్ కండిషన్స్ 0, ఎక్స్ డాష్ ఆఫ్ 0 కూడా 0నే, ఎక్స్ డాష్ ఆఫ్ 0 అన్న 0నే ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఈ వాల్యూ ఎంత ఫైండ్, ఇది ఫార్ములా అమ్మా, ఇది వాల్యూ ఎంత వచ్చింది ఎస్ స్క్వేర్ మైనస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. చూడండి ఎస్ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ మైనస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఎక్స్ ఆఫ్ ఎస్ కామన్ తీసుకోండి మా ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ మైనస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఎస్ స్క్వేర్ ప్లస్ 1ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఎస్ స్క్వేర్ మైనస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. మీరు ఇక్కడి నుంచి పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఎలా ఉందో పార్షియల్ ఫ్రాక్షన్స్,
ఎస్ స్క్వేర్ ఉంది, ఏఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ చూడండి సిఎస్ ప్లస్ డి బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఈఎస్ ప్లస్ ఎఫ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్. ఇది ఎందుకు, ఇక్కడ ఎస్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి దీన్ని ఒక్కదానికే చేయాలి పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని డబుల్ చేయాలి మరియు ఈ కండిషన్ అప్లై చేయాలి. ఒకసారి రాస్తాను చూడండి, మనం ఈక్వేషన్ నెంబర్ వన్గా తీసుకోండి, ఎస్ స్క్వేర్ మైనస్ ఫోర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్. ఎలా రాసుకోవచ్చు, ఏఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ బి అయిపోయింది. నెక్స్ట్ సిఎస్ ప్లస్ డి బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఈ కండిషన్ అప్లై చేశాను. నెక్స్ట్ ఈఎస్ ప్లస్ ఎఫ్ బై ఇక్కడ ఆల్రెడీ ఏముంది ఎస్ స్క్వేర్ ఫామ్ ఉంది, ఎస్ బై అంటే ఏ బై ఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ మా చేస్తున్నప్పుడు వస్తుంది. రెండు కండిషన్లు అప్లై చేశాను. ఇక్కడ మీకు టఫ్గా అనిపించవచ్చు క్యాలిక్యులేషను, ఇదే ఈక్వేషన్ని మీరు నీట్గా అయితే రాసుకోండి. చూడండి ఏమని రాస్తారు, ఎస్ స్క్వేర్ మైనస్ ఫోర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ సిఎస్ ప్లస్ డి బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హోల్స్ ప్లస్ ఈఎస్ ప్లస్ ఎఫ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్. ఇది కండిషన్ ఏబిసిడిఎఫ్ వాల్యూస్ అయితే మీరు జాగ్రత్తగా ఫోన్ నోట్ చేయాలి. ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా వాల్యూస్ మొత్తం ఎగిరిపోతాయమా, జాగ్రత్తగా చేయాలంటున్నాను కాబట్టి చూడండి. ఎల్సిఎం కట్టుకోండి, ఏమొస్తుంది ఎల్సిఎం, ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఎల్సిఎం కడుతున్నానమ్మా. ఎందుకు ఎల్సిఎం ఇదే వచ్చింది, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ పాలినోమియల్ ఈక్వేషన్ టూ, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ అనేది తీసుకోవాలి. ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ క్యాన్సిల్ పోతే ఏఎస్ ప్లస్ బి ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ సిఎస్ చూడండి, సిఎస్ ప్లస్ డి ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ క్యాన్సిల్ పోతే ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఈఎస్ ప్లస్ ఎఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ అయితే మిగిలింది. చూడండి ఒకసారి ప్రాబ్లము అబ్జర్వ్ చేయండి, మా ఒకసారి మీరు ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. నేనేమంటా అంటే ఏఎస్ ప్లస్ బి ఇక్కడ చూడండి ఎస్ స్క్వేర్ మైనస్ ఫోర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్. ఈ రెండు బై అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు క్యాన్సిల్ అయితే అవుతుంది. ఓకేనా, ఈ రెండు మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి మా, ఈ రెండు మీకు క్యాన్సిల్ అయితే అవుతాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి ఫస్ట్ నేను
ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలనుకుంటున్నాను. మల్టిప్లై అయితే చేయండి, దీన్ని ఏ ఈక్వేషన్గా తీసుకోండి, ఏఎస్ ప్లస్ బి ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లేకుంది కాబట్టి నీట్గా రాసుకోండి. ఏఎస్ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే 16, 2ab అంటే 8s స్క్వేర్. చూడండి ఒకసారి క్యాల్కులేషను. ఏఎస్ ప్లస్ బి ఎస్ పవర్ 4, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎం ప్లస్ 16 ప్లస్ 8s స్క్వేర్, అది మల్టిప్లై చేయండి. ఫస్ట్ దాన్ని ఫస్ట్ దాంతో, ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో, ఫస్ట్ దాన్ని థర్డ్ దాంతో, ఏఎస్ ఇంటూ ఎస్ పవర్ 4 ఏఎస్ పవర్ 5. చూడండి ఒకసారి ప్రాబ్లమ్, మీరు ఫస్ట్ దాన్ని చేశారు. నెక్స్ట్ 16 ఏ ఎస్ అయిపోయింది. నెక్స్ట్ 8 ఏ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఎస్ క్యూబ్. నెక్స్ట్ ప్లస్ బి ఎస్ పవర్ 4. నెక్స్ట్ సెకండ్ దాని సెకండ్ దాంతో 16 బి ప్లస్ ప్లస్ 8 బి ఎస్ స్క్వేర్. అలా మీరు మల్టిప్లై చేయాలి. చూడండి ఆర్డర్స్ రాసుకోండి, మా నీట్గా ఆర్డర్స్ రాసుకోండి, లేదా అలాగే నీట్గా ముంచుకోండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఆర్డర్స్ రాసుకోండి, ఏఎస్ పవర్ 5 ప్లస్ బిఎస్ పవర్ 4 ప్లస్ 8ఏఎస్ క్యూబ్ ప్లస్ 8బిఎస్ స్క్వేర్ ప్లస్ 16ఏఎస్ ప్లస్ 16బి. అది అదేవిధంగా ఈ పార్ట్ కూడా చేయండి. ఏముంది ఆ పార్ట్? సిఎస్ ప్లస్ డి ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ 1. సారీ ప్రాబ్లము, ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ 4. అది ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి, ఎస్ స్క్వేర్ ప్లస్ 4 మల్టిప్లై చేయండి నీట్గా. సిఎస్ ప్లస్ డి, ఫస్ట్ దాన్ని ఫస్ట్ దాంతో, ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో మల్టిప్లై చేయండి మా. ఎస్ పవర్ 4 ప్లస్ 4 ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4. సిఎస్ ప్లస్ డి ఎస్ పవర్ 4 ప్లస్ 5 ఎస్ స్క్వేర్ ప్లస్ 4 మల్టిప్లై చేయండి నీట్గా. మల్టిప్లై చేసి నీట్గా వాల్యూ అయితే చెప్పండి. ఫస్ట్ దాన్ని ఫస్ట్ దాంతో, ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో, ఫస్ట్ దాన్ని థర్డ్ దాంతో చెప్పండి మా. సిఎస్ పవర్ 5 ప్లస్ 5cs క్యూబ్ ప్లస్ 4cs ప్లస్
ds పవర్ 4 ప్లస్ 5ds స్క్వేర్ ప్లస్ 4d. చూడండి, cs పవర్ 5 ప్లస్ ds పవర్ 4 ప్లస్ 5cs క్యూబ్ ప్లస్ 5ds స్క్వేర్ ప్లస్ 4cs ప్లస్ 4d. టూ మల్టిప్లికేషన్ చేయడం జరిగింది. లాస్ట్ క్యాలిక్యులేషన్ చూడండి, ఈ పార్ట్ అయితే చేస్తున్నాను. ఏముంది, ఈఎస్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని చేయటమా. ఈఎస్ క్యూ ప్లస్ ఈఎస్ ప్లస్ ఎఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ అంటే ఈఎస్ క్యూ ప్లస్ ఎఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఈఎస్ ప్లస్ ఎఫ్. ఈ క్యాల్కులేషన్స్ అన్ని ఈక్వేషన్ నెంబర్ ఏలో మీరు నీట్గా సబ్స్టిట్యూట్ అయితే చేయండి. మా నీట్గా మీరు సబ్స్టిట్యూట్ అయితే చేయండి, వాల్యూస్ నీట్గా వాల్యూస్ అన్ని నీట్గా మీరు ఏలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుద్ది ఒకసారి చూడండి. ఎస్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత వచ్చింది, ఏఎస్ పవర్ 5 ప్లస్ బిఎస్ పవర్ 4 ప్లస్ ఏటీఏ ఎస్ క్యూ ప్లస్ 8bs స్క్వేర్ ప్లస్ 16as ప్లస్ 16b అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి, cs పవర్ 5 ప్లస్ ds పవర్ 4 ప్లస్ 5cs క్యూబ్ ప్లస్ 5cs క్యూబ్ ప్లస్ 5ds స్క్వేర్ ప్లస్ 4cs ప్లస్ 4d ప్లస్ ఈ వాల్యూ మల్టిప్లై చెప్పండి మా, es క్యూబ్ ప్లస్ fs స్క్వేర్ ప్లస్ es ప్లస్ ఎఫ్. ఎస్ పవర్ 4 ఎస్ పవర్ ఫస్ట్ మా ఎస్ పవర్ 5 ఆప్షన్స్ కంపేర్ చేసుకోండి. ఎస్ స్క్వేర్ మైనస్ 4 ఏమొస్తుంది ఇక్కడ, ఏ. నెక్స్ట్ సి, ఏ ప్లస్ సి అది. నెక్స్ట్ ఎస్ పవర్ 4 చూడండి మా, బి ప్లస్ డి అంతే ఇంకేం లేవు, ప్లస్ ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్ చూడండి మా, 8a ప్లస్ 5c ప్లస్ ఈ 8a ప్లస్ 5c ప్లస్ ఈ. నీట్గా చూసుకోండి మా, ఎస్ స్క్వేర్ చూడండి మా, 8b ప్లస్ 5d 8a ప్లస్ 5d ప్లస్ ఎఫ్ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్. ఎస్ కోఎఫిషియంట్స్ అయితే చూడండి, 16a ప్లస్ 4c ప్లస్ ఈ 16a ప్లస్ 4c
ప్లస్ కాన్స్టెంట్స్ కోఎఫిషియెంట్స్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 16b ప్లస్ 4t ప్లస్ f, 16b ప్లస్ 4t ప్లస్ f. కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ కంపేరింగ్ ఎస్ పవర్ ఫైవ్ కోఎఫిషియెంట్స్ అయితే అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకోండి. ఎస్ పవర్ ఫోర్ చూడండి మా, బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు జీరో సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ చూడండి, ఎస్ క్యూబ్ కోఎఫిషియెంట్స్ చూడండి, ఎయిట్ ఏ ప్లస్ ఫైవ్ సి ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు జీరో ఈక్వేషన్ నెంబర్ త్రీ. ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయండి, ఎయిట్ బి ప్లస్ ఫైవ్ డి ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత ఉంది ఇక్కడ వన్. ఈక్వేషన్ నెంబర్ ఫోర్, ఎస్ కోఎఫిషియెంట్ చూడండి మా, 16a ప్లస్ 4c ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు జీరో. ఎస్ కోఎఫిషియెంట్స్ లేవు. కాన్స్టెంట్స్ కోఎఫిషియెంట్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. కాన్స్టెంట్స్ ఏ ఉన్నాయి కాన్స్టెంట్స్ సార్ చూడండి, 16b ప్లస్ 4t ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4 ఈక్వేషన్ నెంబర్ 6. ఇప్పుడు ఏ ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ సాల్వ్ చేద్దామా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 4, 6లో ఇక్కడ ఎఫ్లో చేయొచ్చు క్యాన్సిల్ చూడండి, ఎఫ్లో ఎగిరిపోతాయి. ఇక్కడ డీలు బిల్లు వచ్చేస్తాయి, డీలు బిల్లు వస్తే ఈక్వేషన్ సెకండ్ని నీట్గా చేసుకోవచ్చు. చూడండి ఎలా చేద్దాము. ఫస్ట్ మీరు ఈక్వేషన్ 4ని 6ని సాల్వ్ చేయండి. ఓకేనా, సాల్వ్ ఈక్వేషన్ సాల్వ్ ఈక్వేషన్ 4 and 6. ఎందుకు 4ని 6 సాల్వ్ చేయాలి, ఇక్కడ ఎఫ్ ఉన్నాయి, ఎఫ్ క్యాన్సిల్ అవుతాయి మా చూడండి. ఎఫ్ చూడండి ఒకసారి, 8b ప్లస్ 5d ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 6th ఈక్వేషన్, 16b ప్లస్ 4d ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4. ఏం క్యాన్సిల్ చేద్దాము, ఎఫ్లో క్యాన్సిల్ చేద్దాం, మైనస్ 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 ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ ఏం మిగిలింది, మైనస్ 8b 5d నుంచి 4d పోతే ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు 5. మైనస్తో మల్టిప్లై చేయండి మా, 8b మైనస్ డి ఇజ్ ఈక్వల్ టు మైనస్ 5. ఈక్వేషన్ నెంబర్ 7గా తీసుకోండి. చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, సాల్వ్ ఈక్వేషన్. ఇప్పుడు 3ని 5ని సాల్వ్ చేద్దాం. ఎందుకు ఈలు క్యాన్సిల్ చేద్దాం ఇక్కడ, ఇది టెక్నిక్. ఓకేనా చూడండి,
సాల్వ్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఎంతమ్మా? 8a ప్లస్ 5c ప్లస్ e. 8a ప్లస్ 5c ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0. 5th ఈక్వేషన్ ఎంత? 16a ప్లస్ 4c ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 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 క్యాన్సిల్ మా ప్లస్ సి మైనస్ సి. మైనస్ 8a ప్లస్ సి, 5c నుంచి 4c ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్తో మల్టిప్లై చేయండి. 8a మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 8. చూడండి ఒకసారి ప్రాబ్లం సాల్వ్. ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ని, 8th ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంది ఇక్కడ? ఏ ప్లస్ సి అంటే ఏళ్ళు సిల్లు వచ్చేసాయి. సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 8. ఈక్వేషన్ 1 ఎంత? ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 8a మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ సి మైనస్ అంటే 9a ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి మా ఏ వచ్చేసిందంటే ఆటోమేటిక్గా సి కూడా వచ్చేసినట్టే. ఈక్వేషన్ నెంబర్ 8లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 కానీ 8 కానీ 8లో సబ్స్టిట్యూట్ చేద్దాం, లేదా 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేయండి. 8a మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. 8 × 0 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. 0 / -0. అదేవిధంగా సాల్వ్ ఈక్వేషన్ 7ని, ఇక్కడ ఈక్వేషన్ 2ని సాల్వ్ చేయండి. ఓకేనా? సాల్వ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 7. ఈక్వేషన్ 2 ఎంత? ఈక్వేషన్ 2 ఎంతమా చెప్తారా? ఈక్వేషన్ 2 ఎంత? బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 7 ఇది ఇక్కడ రాస్తున్నాను. 8b మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. 8b మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. ప్లస్ టి మైనస్ టి క్యాన్సిల్. 9b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/9. b వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఈక్వేషన్ ఇదే కదా. b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/9 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. అంటే b ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. బి ఎంత? మైనస్ 5/9 ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. డి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5/9. ఏబిసిడి వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేశాను నీట్గా. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ వాల్యూ ఎఫ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూని ఎఫ్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ వాల్యూని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి జాగ్రత్తగా చూడండి. ఏదో ఒక ఈక్వేషన్లో ఎఫ్ ఉండే ఈక్వేషన్లో ఎఫ్ సబ్స్టిట్యూట్ చేయండి. థర్డ్ ఈక్వేషన్లో 4th ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎఫ్ వచ్చేస్తాయి. ఓకే చూద్దాం ఒకసారి. ఈక్వేషన్ నెంబర్ 3 రాసుకోండి. ఎంత ఈక్వేషన్ నెంబర్ 3? 8a ప్లస్ 5c ప్లస్ ఈ. ఈ కనుక్కోవాలి కదా. ఈ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3.
ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. 8 × 0 ప్లస్ 5 × 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఈ వాల్యూ వచ్చేసింది 0 అని. ఎఫ్ కనుక్కోవాలి. ఇక్కడ ఎఫ్ కనుక్కోవాలంటే ఎట్లా, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 4, ఎంత ఫోర్త్ ఈక్వేషను, 8b ప్లస్ 5d ప్లస్ ఎఫ్, 8b ప్లస్ 5d ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 1. చూడండి మా ఒకసారి ప్రాబ్లము, ఒకసారి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. మీరు ప్రాబ్లంని నీట్గా ఒకసారి జాగ్రత్తగా చూడండి. చూడండి మా బి వాల్యూ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 8 × d ఎంత, మైనస్ 5/9 ప్లస్ డి వాల్యూ ఎంత, డి వాల్యూ ఎంత, 5 × 5/9 ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 1. 8 × 5 = −40/9 ప్లస్ 25/9, 5 × 5 = 25. క్యాలిక్యులేషన్ పాటు మా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎల్సిఎం 9 మైనస్ 40 ప్లస్ 25 ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 1. 40 నుంచి 25 పోతే ఎంత, మైనస్ 15/9 అది ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 1. 3 × 3 = 35 అంటే −5/3 ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 1. ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 1 + 5/3. ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 3 కట్టండి మా, 3 + 5/3 ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 8/3 అయితే వచ్చింది. వాల్యూస్ అన్నీ నీట్గా అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏబిసిడిఎఫ్ వాల్యూస్ని నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి మా. ఏ ఈక్వేషన్లో, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఎంత, 0. బి ఎంత, −5/9. సి ఎంత, 0. డి ఎంతమా, 5/9. ఈ ఎంత, 0. ఎఫ్ 8/3. వాల్యూస్ అన్ని నీట్గా ఈక్వేషన్లో నీట్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి మా. ఎంత ఈక్వేషన్ ఇది అంటే ఎక్స్ ఆఫ్ ఎస్ ఇది, ఏఎస్ ప్లస్ b/s² ప్లస్ 1 ప్లస్ సిఎస్ ప్లస్ d/s² ప్లస్ 4 ఈఎస్ ప్లస్ f/s² ప్లస్ 4² నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి మా. ఏబిసిడిఈఎఫ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి చూద్దాం. 0s, b అంటే −5/9 బై s² ప్లస్ 1 ప్లస్ cs ప్లస్ d అంటే 0 × s, d అంటే ప్లస్ 5/9 బై
ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఈఎస్ ప్లస్ ఎఫ్ అంటే జీరో ఇంటూ ఎస్ ఎఫ్ అంటే 8/3/s² + 4² చూడండి ప్రాబ్లము. చూడండి మా ప్రాబ్లం అయితే ఒకసారి మీరు జాగ్రత్తగా చేయాలి అంటున్నాను. అంటే -5/9 ఆఫ్ ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎస్ 1/s² + 1 ప్లస్ 5/9 ఆఫ్ 1/s² + 4 ప్లస్ 8/3 ఆఫ్ 1/s² + 4 హోల్ స్క్వేర్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా అప్లై చేసేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది, దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఇది ఒకటి చేయాలి. ఇప్పుడు నేను ఏ పార్ట్ కనుక్కోవాలి? ఈ పార్ట్ ఒకటే కనుక్కోవాలి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ బిగా తీసుకోండి, మన ఇష్టం ఎన్ని ఈక్వేషన్లు అయినా రాబట్టచ్చు. దీనికి ఫార్ములా ఏంది మా సైన్ టీ, దీనికి ఫార్ములా ఏంది మా సైన్ 2t. ఇక్కడ 2 ఇంటూ చేసి 2 డివైడ్ చేయాలి, అప్పుడు ఫార్ములా సెట్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s² + 4 హోల్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ టీ ఎంత? మీరు జాగ్రత్తగా మల్టీప్లై చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s² + 4 ఇంటూ 1/s² + 4 రాసుకోవచ్చు. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఒకసారి అబ్జర్వ్ చేయండి మా, ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ. ఓకేనా? ఇప్పుడు మీరు ఎఫ్ ఆఫ్ టీ ఎంత? 1/s² + 4 జీ ఆఫ్ టీ ఎంత? 1/s² + 4 క్యాల్కులేషన్ పార్ట్ జాగ్రత్తగా ఉంచి ఉండాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ, ఏంది ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to t కన్వల్యూషన్ థియరం అప్లై చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ యు ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యు ఇంటూ డియు. ఇప్పుడు మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి, ఏమవుద్ది? 1/s² + 4 ఏమవుద్ది మా? సైన్ 2t. ఎలా సైన్ 2t అయింది? ఇక్కడ 1/2తో డివైడ్ చేసి 2ని ఇంటూ చేయాలి. ఎందుకు? a/s² + a². ఇది కూడా అంతే సేమ్. ఇప్పుడు మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s² + 4 కదమ్మా, 1/2తో ఇంటూ చేసి 2ని డివైడ్ చేయాలి. ఇదేమవుద్ది? సైన్ 2t. ఇక్కడ ప్రాబ్లంలో ఏం చెప్పాను? ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో అప్లై చేయాలి కాబట్టి. ఇప్పుడు మీరు ఎఫ్ ఆఫ్ టీ ఏమొచ్చింది? సైన్ 2t వచ్చింది. అంటే 1/2t ఆఫ్ సైన్ 2t. ఎఫ్ ఆఫ్ యు కావాలి అంటే ఏం చేస్తారు? 1/2 ఆఫ్ సైన్ 2u. అది అదేవిధంగా జీ ఆఫ్ టీ మైనస్ యు కదా,
జిఆఫ్టీ కూడా కనుక్కున్నాను. ఇది కూడా సైన్ టూ టీనే వచ్చింది, అంటే 1/2t ఆఫ్ సైన్ టూ టీ, 1/2t ఆఫ్ సైన్ టూ టీ, 1/2 ఆఫ్ సైన్ టీ ప్లేస్లో టీ మైనస్ యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సైన్ ఆఫ్ 1/2 ఆఫ్ టూ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ టీ, అంటే 1/4 కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 0 to t సైన్ 2u ఇంటూ సైన్ ఆఫ్ 2 ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ టీ. 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా, ఏది ఫార్ములా, 1/2ని ఇంటూ చేసి 2ని, 2 సైన్ ఏ సైన్ బి, అన్నీ మీకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో వస్తాయి. 2 సైన్ ఏ సైన్ బి ఏది ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. అప్లై చేయండి, 1/8 ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t 1/4 × 2 8 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, అంటే 2 సైన్ ఏ సైన్ బి మైనస్ 2 ఆఫ్ టీ మైనస్ యూ అయిపోయింది. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 2u ప్లస్ 2 ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ హోల్ డియూ. చూడండి, 1/8 ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t కాస్ ఆఫ్ 2u మైనస్ 2t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2u మైనస్ కాస్ ఆఫ్ 2u ప్లస్ 2t మైనస్ 2u ఇంటూ du హోల్ du. 1/8 ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t కాస్ ఆఫ్ 4u మైనస్ 2t మైనస్ కాస్ ఆఫ్, చూడండి అబ్జర్వ్ చేయండి మా అబ్జర్వ్ చేయండి, ప్లస్ 2u మైనస్ 2u అంటే కాస్ 2t ఇంటూ డి. 1/8 ఆఫ్ కాస్ చేస్తే ఏమైంది, సైన్ ఆఫ్ 4u మైనస్ 2t ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు యూ చేస్తున్నాను కాబట్టి బై 4 లిమిట్స్ 0 to t అప్లై చేస్తున్నాను. కాస్ 2t కాన్స్టెంట్ ఎందుకు, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ 1 చేస్తున్నాను అంటే యూ చేస్తున్నాను కాబట్టి 0 to t. 1/8 ఆఫ్ 1/4 ఆఫ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, సైన్ ఆఫ్ యూ ప్లేస్లో టీ 4t మైనస్ 2t u ప్లేస్లో 0 సైన్ ఆఫ్ 0 − 2t అది కాస్ 2t అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మా టీ మైనస్ 0. 1/8 ఆఫ్ 1/4 సైన్ 4t లోంచి 2t పోతే సైన్ టీ సైన్ ఆఫ్ మైనస్ టీ మైనస్ సైన్ టీ అంటే ప్లస్ సైన్ 2t మైనస్ టీ కాస్ 2t 1/8 ఆఫ్ 1/4 ఆఫ్ సైన్ 2t ప్లస్ సైన్ 2t 2 సైన్ 2t మైనస్ టీ కాస్ 2t మా 1/8 ఆఫ్ 1/2 ఆఫ్ సైన్ 2t మైనస్ టీ కాస్ 2t. చూడండి నీట్గా వాల్యూస్ అన్నీ, దీని ఫార్ములా ఏందిమా, ఇక్కడ చూడండి a/s² + a² సైన్ టీ రాసేయచ్చు. దీని ఫార్ములా ఇక్కడ మీరు ఇంటూ 2 మల్టిప్లై చేసి ఇంటూ 2 డివైడ్ చేయండి, ఓకేనా. ఎక్స్ ఆఫ్ ఎస్ చేస్తే ఏమవుద్ది, ఎక్స్ ఆఫ్ టీ అంటే మైనస్ 5/9 ఆఫ్, లాస్ట్లో ఆన్సర్ అయితే రాస్తున్నాను, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్
ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా. ఈక్వేషన్ నెంబర్ బి రాస్తున్నానమ్మా. ఈక్వేషన్ నెంబర్ బి ఏమొచ్చింది? ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా. ఇక్కడ రాసేస్తున్నాను సైన్ టి, ఏ అంటే వన్ తీసేయండి. నెక్స్ట్ ప్లస్ 5/18 ఓకే. ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే సైన్ 2t రాసేయచ్చు. 5/18 సైన్ 2t ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 8/3 ఆఫ్ ఈ వాల్యూ కనుక్కునేస్తున్నాను. ఏమొచ్చింది మా 1/8 ఆఫ్ ది వాల్యూ ఇక్కడ 1/2 ఆఫ్ సైన్ 2t మైనస్ టీ కాస్ 2t. 8/8 క్యాన్సిల్ అది ఆన్సర్. మీరు ఇలా చేస్తే మా మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే తెస్తాను. మీరందరూ మన ఛానల్కి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తూ ఓకే థ్యాంక్ యూ మా.